బిత్రి ఏమైనా మాట్లాడతావా అంటే లేటుగా వచ్చావు మళ్ళీ ఏదైనా ఒక ముఖం చెప్తా డౌట్ డౌట్ మైక్ పని చేస్తుందా నీకు మైక్ ఏం క్యారెక్టర్ చేశావ్ చెక్ చెక్లు అట్లాంటివి ఇవ్వరు దీనికి పట్టుకో మాట్లాడితే ఇక అదే అదే పైనలు వేసుకున్న పంచలే ఇగను ఇంక నువ్వు పంచలే ఏం క్యారెక్టర్ అక్క ఎప్పటికి నీ గురించే మాట్లాడాలి ఏం క్యారెక్టర్ నాకు ఇద్దరు శిష్యులు ఉన్నారు గ్రేట్ స్టార్స్ ఉన్నారు పెద్ద పెద్ద స్టార్స్ బాను ఇంకొకడు మను ఈ సినిమాలో చిన్న రీల్ చూడంగానే అర్థమైంది మేడం సృజనరావు గారు నిజంగా మేడం ఫస్ట్ టైం కలిసినప్పుడు లేడీ డైరెక్టర్ అంటే పాష్ ఉంటారు కదా అని పోయి నేను ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా షేక్ అండ్ ఈవైనా ఆమె దూరం ఉండి నమస్తే పెట్టింది గురించి తెలిసిపోయింది కానీ మేడం జర దొడ్డుగుంటది కానీ ఆలోచనలు మొత్తం సన్నగుంటాయి నిజంగా అంటే ఒక ట్రైలర్ అర్థమైపోయింది మేడం మొత్తం ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయిపోయింది అది ఇప్పటికీ అందులో రెండు తెప్పలు ఉంటాయి ఒకటి వాన్ అయిపోతుంది ఇంకోటి ఆనే మెలిగిపోతుంది అనేది అయితే ఇట్లా ఆర్ట్ టచ్ంగ్ అనమాట గొప్ప ఫిలాసఫీగా ఉంది అది అట్లా శ్రీయా మేడం చూస్తుంటే అయితే గిన్నె ఒక తానేసి చూపెడితే నాకు షాక్ అనిపించింది మేడం ఇన్ని చేసి ఆ అంటే అన్నీ ఒకటేసారి మన హండీ బిర్యానీ పెట్టినట్టుంది అది తినలేకపోయినాం మేము ఏళ్ళ నుంచి చిరంజీవి సారు ప్రభాస్ అన్న ఇంతమందితో ఇప్పటికీ మళ్ళా అట్లనే చాకులు ఎక్కున్నారు బా తారీఫ్ చేయాలా మేడం ఇస్త్రీ కానీ ఇస్త్రీ ఏడా చేపిస్తారు మేడం ఎటుకాలి మీరు ఆవిడ ఎంట్రికలు చేయిస్తారు నేను మొహానికి చేస్తూ ఉంటాయి స్త్రీ అంటే మన మన ఈ గుంతల రోడ్ లెక్క మనకి ఏంది అసలు మొత్తం నువ్వు కూడా చేసుకోని రాలేవు కదా నడమ మొత్తం అది అది చేసినావు కదా జయమ్మ సినిమా ఏ అసలు సత్తి మాట్లాడతాం మనం శర్వన్న జరా చూసుకోయే జరా ఆగుతలే అన్న జ్ఞానవేలన్నా సారీ అన్న జ్ఞానశేఖర్ అన్నా ఇక్కడ జరా జ్ఞానశేఖర్ అన్న పట్టు పట్టి పిలిపించిండు నా కారు పంచర్ అయింది సెల్ ఛార్జింగ్ అయిపోయింది ఇన్ని చెప్పినా కూడా నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అంటే శ్రీయా మేడం కోసం రెండు మాటలు చెప్పాలి నేను ఒక్క నిమిషం ఇక్కడే కూర్చున్నాడు దాని తర్వాత ఎవరు వాళ్ళ ఆయన ఆయన పేరు నాకు మైక్లో మనకు అట్ల వస్తుంది కాక్క రివర్స్లో నీకు ఏదైనా చెప్పి ఫైనలీ నువ్వు బిత్తిరివి అని చెప్పి అవ్వలేదు సరే నాకు ఏం లేదు అక్క ఇప్పుడు బిత్తిరి బిత్రి ఉన్నాను నేను నువ్వు అట్లా చూడండి మూడో గతలో వచ్చింది ఇంకా బిత్తిరి చేస్తాను నేను రెండేంట్లో అయిపోయింది అక్క శ్రేయ మేడం గురించి నిజంగా అందరూ తెలుగోళ్ళు ఇండ్ల సినిమాలో చూస్తుంటే సృజనారావు గారు అందరిని కలిపిన తీరు చూస్తుంటే ఇలా సియాజి షిండే గారు వీడికి వచ్చి మాట్లాడితే ఎట్లుంటుందనేది ఒకటి చిన్న వాయిస్ చేస్తాక ఎక్కడ చూస్తుంటే తెలుగులో పండుగ రోజు కనిపిస్తుంది చూసారా వెరీ గుడ్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాకులో ఉంది ఇలాంటి వాళ్ళంటే తెలుగు వాళ్ళగా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి మొట్టమొదటిసారి చూడు పిల్లలు చూడు ఎక్కడ అడుక్కునే వాళ్ళలా ఉన్నారా వాళ్ళు కానీ అక్కడ చూస్తే వాళ్ళందరికీ బిత్తిరి సత్తి గురువైపోయాడు అంటే నేనే అనమాట చూసారా కవి తనకు తాను ఎంత గొప్పగా వర్ణించుకుంటాడు అవును ఎంటక్క నీ గుంతలన్నీ ఎక్కడ పూడ్చుకున్నావు నేను మొత్తము లపం వేసుకుని పూడ్చుకున్నాను రోజు ఒక్క గుడ్డు తిను గుంతలన్నీ పూడ్చుకుపోతాయి ఆ గుడ్డు నేను ఎత్తు మీద పగలగొట్టాలి ఇప్పుడు